హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ శరత్. రైట్ నో మనతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారనమాట, నీలకంఠం గారు. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన సంక్రాంతి సంబరాలతో చాలా ఫేమస్ అయిపోయారు. అంటే అప్పుడు ముందే చాలా ముందు నుంచి అందరికీ తెలుసు, బట్ ఆ సంక్రాంతి సంబరాల తర్వాత చాలా మందికి వెరీ వెల్ నోటెడ్ అయ్యారనమాట. సో ఇప్పుడు నీలకంఠం గారితో మనం మాట్లాడదాం. హాయ్ నీలకంఠం గారు. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. థ్యాంక్ యూ. యా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సంక్రాంతి సంబరాల తర్వాత మీకు మంచి జ్యూస్ వచ్చినట్టుంది కదా. అంటే ఒకసారిగా ఎక్కువ మందికి తెలిసాను, సీఎం గారి ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యాను అన్నమాట. ఎలా వచ్చింది ఆ ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ మీకు? అది నేనేమి ట్రై చేయలేదండి. అది నాకు అంటే జగన్ గారి వాయిస్ కొంచెం దగ్గరగా చేస్తాను, సో అది చూశారంట వాళ్ళు. చూసి నన్ను అప్రోచ్ చేయాలని చెప్పి అడిగారు. అలా వచ్చింది. జగన్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినట్టున్నారు కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆయన ముందు ఆయన వాయిస్ చేయటం అనేది ఇది రేర్, తక్కువ జరుగుతుంది. ఇప్పుడు జరగదు, ఎక్కడా జరగలేదు కూడా. అంటే ఒక ముఖ్యమంత్రి ముందు ఒక ముఖ్యమంత్రి అట్లా, ఇంతకుముందు మేబీ రాజశేఖర రెడ్డి గారి ముందు శివారెడ్డి గారు చేశారు, అట్లా చేశారు. అట్లా ఈ అరుదుగా జరుగుతుంటాయి. చాలా అరుదైన అవకాశం. అందులో భారతి గారు, జగన్ గారు ఇద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ. ప్రత్యేకంగా చూశారు. ఇప్పుడు ఒక ఫంక్షన్ లాగా ఏదో అందరూ ఉంటే కాన్సన్ట్రేషన్ చేయరు. వాళ్ళిద్దరే స్పెషల్గా చూశారు కాబట్టి బాగా. నేను కూడా కొంచెం టెన్స్ అయ్యాను వాళ్ళ ముందు చేయడానికి. అంటే జనరల్గా మామూలు ఆడియో స్టేజ్ షోస్లో వాటిలో ఫ్రీగా చేస్తుంటాం. ఒక సీఎం గారి ముందు చేయాలనేప్పటికీ కొంచెం అనిపించింది, అయినా చేశాను. అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీతో మాట్లాడారు కదా, మీరు ఏం చేశారు అసలు ఆ రోజు? యాక్చువల్లీ సీన్ ఆ రోజు చెప్పిన డైలాగ్ అంటే, డైలాగ్ జగన్ గారి ముందు జగన్ గారు చెప్పిన డైలాగ్, రేపు జరగబోతా ఉన్న యుద్ధం కులాల మధ్య కాదు, క్లాష్ వార్. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. పేదవాళ్ళందరూ ఏకం కావాలి, అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలం. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డల్ని మీరే సైనికులుగా పంపాలి అని చెప్తా ఉన్నా ఈవేళ. నాకు మామూలుగా ఇప్పుడు చూస్తుంటే లైవ్ లో ఆస్టీస్ ఆయన మాట్లాడినట్టే అనిపిస్తుంది. అండ్ అక్కడ ఇంకా మీరు చాలా వాయిసెస్ కూడా చేసినట్టున్నారు కదా, లక్ష్మీపార్వతి గారిది, రాజశేఖర రెడ్డి గారిది, ఎన్టీఆర్ గారిది. ఒకసారి మాకోసం ఒక్కొక్క డైలాగ్ చేస్తారు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు చేస్తాను. రాజశేఖర రెడ్డి గారిది కొంచెం ఇదొస్తుంది, కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది అన్నమాట. అందుకే కొంచెం స్ట్రెస్ తగ్గించదండి దానికి. అదే ఆ రాజశేఖర రెడ్డి గారిది చేస్తే ఏంటంటే, ఇక మళ్ళీ నెక్స్ట్ వాయిస్ చేయడానికి ఉండదు. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే. ఈవేళ నేను భౌతికంగా మీ మధ్య లేకపోయినా, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు. ఆ దేవుని చల్లని దయవేలా మీ ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నా బిడ్డ జగన్మోహన్ రెడ్డికి ఉంటాయని తెలియజేస్తున్నా. నమస్తే, 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 నమస్తే. ఇట్లా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారిది కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ గారి వాయిస్ కూడా చాలా బేస్ ఉంటుంది. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభివాదనం, తెలుగు మమతకు అభినందనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మక్కిపోతూ ఉంటే చూచి భరించలేక వెనుకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుక్కి తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయమవుతుంటే వేరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బచ్చలై మనసు విఫలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఇట్లా ఉంటుంది. సూపర్ అన్న, చాలా రియలిస్టిక్గా ఉంది వాయిస్. అదే అదే, అంటే ఎన్టీఆర్ గారిది ఆ బేస్ ఉంటుంది. ఆయన ఇంకా సినిమాల్లో అయితే కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి న్యాయస్థానంలో తేడా ఉంటే అసలు న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి, ఎవరన్నారు చెప్పండి. లక్ష్మీపార్వతి గారు అంటే ఆమె కొంచెం డిఫరెంట్గా ఒక ఇలా అలా అలా వస్తుంది, ఒక అలాగా. నిజంగా ఈరోజు నీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా
చక్కని వాతావరణం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందు నీలకంఠ చేశాడు మిమిక్రీ, చాలా నా వయసును కూడా ఇమిటేట్ చేశాడు. జగన్ బాబు తెగ నవ్వుకున్నాడు, మురిసిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మాండంగా నవ్వుకున్నారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, నా వాయిస్ ఇమిటేట్ చేశాడు అట్లా. ఎలా అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్నట్టు ఈ మిమిక్రీ? అది నిలిచేది చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసు ఆ టైంలో ఉన్నప్పుడే స్కూల్లోనే మాస్టర్లని వాళ్ళని ఇమిటేట్ చేసేవాడిని. తెలియదు అసలు ఇది మిమిక్రీ అని, మనకు తెలియదు. ఏదైనా కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంది అనిపిస్తే ట్రై చేసేవాడిని, వచ్చేసేది అదే మైండ్లో ఆడుతూ ఉండేది. నాకు తెలియకుండా ఏదైనా కొంచెం కేసర గొంతులు కానీ, ఏం తమ్ముడు ఏంటి ఎలా ఉన్నా ఇట్లాంటి వాయిస్ ఉన్నాయి అనుకో, అవి మైండ్లోకి వస్తాయి, ఇదేంటి వెరైటీగా ఉందని. అది నేను ప్రాక్టీస్ చేసేవాడిని. అట్లా అట్లా ముందు మాస్టర్లవి వాళ్ళవి ఇమిటేట్ చేసుకుంటూ వస్తే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 1999-2000 మా 10th క్లాస్ అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జన్మభూమి మా విజయవాడలో పటమట బాయ్స్ హై స్కూల్, పటమట బాయ్స్ హై స్కూల్ ఆ ఓపెనింగ్కి వచ్చారు. అప్పుడు పెద్ద ఫంక్షన్ అంతా స్కూల్ ఓపెనింగ్కి వచ్చారు. అప్పట్లో బాబు గారు చూసేవాడిని పొలిటికల్గా, అలా ప్రాక్టీస్ చేసి చంద్రబాబు గారు అప్పట్లోనే ప్రాక్టీస్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వెర్షన్స్ ఉంటాయి ఆయన కూడా. ఇప్పుడు మామూలుగా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు స్లోగా మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది, బయట బహిరంగ సభల్లో ఇంకో రకంగా ఉంటుంది. రెండు వేరియేషన్స్. ప్రెస్ మీట్లో స్లోగా మాట్లాడతారు. ఈరోజు చూస్తూ ఉంటే చాలా దారుణం, ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎటు తీసుకుపోదలిచ్చారు, ఏం చేయదలిచ్చారు? ఒక రోడ్లు లేవు, ఒక ఇండస్ట్రీ పరిశ్రమలు లేవు, నిరుద్యోగం, ఏం చేయదలిచారు ఈ రాష్ట్రాన్ని? చాలా దారుణం, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉంటుంది నార్మల్గా. అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్టులు ఎలా చేస్తారంటే, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అలా అంటారు. ఏం చేస్తారు బ్రదర్, ఎలా ఉన్నారు, ఏమిటి సంగతి, బాగున్నారా, ఇట్లా ఉండదు, కూల్గా ఉంటారు. ఇలా ఉంటుంది మామూలుగా, చాలా కూల్గా ఉంటుంది. నేను వాడుతాను, నేను చూసుకుంటా, నేను హామీ ఇస్తున్నా, గుర్తుపెట్టుకో, ఇట్లా ఉంటుంది. ఇదే బాబు గారు బహిరంగ సభల్లో మాట్లాడితే, ఈరోజు చూస్తుంటే తొంభై చూస్తున్నారు మన ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం నేను అడుగుతున్నా చాలా దారుణ రోడ్లు బాగున్నాయా, మీరెళ్ళే రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా. అంటే బాబు గారు ఎలా ఉంటుందంటే మూడు హై పిచ్లో ఇచ్చి ఒక తగ్గిస్తారు. గమనించారా, మన రోడ్లు చూసుకుంటాం, అలాగే ఇండస్ట్రీలు చూస్తున్నాం, నిరుద్యోగం, ఇవన్నీ చూస్తుంటే ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఇట్లా గట్టిగా ఇస్తారు, షౌట్ బాగా ఇస్తారనమాట. అది అంటే మూడు నాలుగు పించి తగ్గిస్తారు. అది చాలా పెక్యులర్. అంటే చాలా మంది చేస్తారు కానీ అది మాట్లాడితే అది చేస్తూ ఇది చేస్తూ ఏదో మీకుతామని ఈరోజు ఎంపీ కేరదమ్ముళ్ళు ఇట్లా ఉంటుంది అనమాట. చాలా మంది ఇమిటేట్ చేస్తారు కానీ మిమిక్ చేయరు, ఏదో జస్ట్ అలా ఇమిటేషన్ అనిపిస్తే. కానీ ఇది చాలా మంది చేసేది ఏంటంటే, ఏం చెప్తున్నారు, ఏం అడుగుతున్నా, ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు, అలాగే ముందు పోతున్నావు, ఇట్లా కంగారు కంగారుగా ఇట్లా ఇట్లా చేస్తారు. ఆ విధంగా ముందుకు పోతున్నావు. నేను ఆ రోజు మాట్లాడాను, చాలా క్లియర్ కట్గా మాట్లాడాను. ఏం చేశాడండి, రాష్ట్రానికి ఒక రాజధాని ఉందా, అడుగుతున్న సూటిగా అడుగుతా ముఖ్యమంత్రిని, ఇట్లా ఉంటుంది. చాలా కూల్గా మాట్లాడుతుంది. అంటే మీరు ఇప్పుడు మామూలుగా మొన్న సీఎం గారి ముందు చేశారు, జగన్ గారి ముందు, మీరు చంద్రబాబు నాయుడు గారి ముందు ఎప్పుడైనా చేశారా? లేదు. చేస్తే ఇదే ఇలాగే మాట్లాడదు, ఇప్పుడు మాట్లాడేది కదా. ఇప్పుడు బాబు గారు, మీరు బాబు గారు అనుకోండి, బాబు గారు ముందు చేయాలంటే, ఈరోజు చూస్తూ ఉంటే చాలా దారుణం, పరిస్థితులు మారిపోయాయి, తప్పుడు చూస్తున్నారుగా మహానుభావులు ఏం చేశారు, రాష్ట్రాన్ని రెక్క తీసుకెళ్ళిపోయారు, అవునా కాదా, అవునా కాదా, ఇట్లా ఇట్లా చెప్తున్నాను. ఎక్కడ మీరు తొందరలోనే ఆయన ముందు కూడా మళ్ళీ ఇదే వాయిస్ చేయాలని కోరుకుంటున్నారన్న. అంటే కళాకారులకు ఏంటంటే మన అది నిద్ర ఉండదు అనమాట, ఇంకా ఆకలి తీరదు అంటారు కదా. ఇప్పుడు మీరు జగన్ గారి ముందు ఎలా అయితే చేశారు, చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా చేయాలి. ఎవరి వాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా చేయాలనేది మా కళాకారులు కోరుకుంటారు. కాకపోతే మాకు కొంచెం అక్కడ చేశారు కాబట్టి ఇటు తిట్టడం, ఇక్కడ చేశారు కాబట్టి అటు తిట్టడం, అట్లా చూస్తారు. కానీ అవునవును, కళాకారుడు చేశాడు అన్నది అనుకుంటే ప్రాబ్లం ఉండదు.
మీకు బాగా డిఫికల్ట్ అనిపించిన వాయిస్ ఏది, అంటే ఇప్పటి వరకు చేసి అంటే న్యూ వాయిసెస్లో చాలా కష్టం అంటే దానికి ఎక్కువ ప్రాక్టీస్ కానీ అలా అనిపించేది, కొంచెం గొంతు ప్రాబ్లం రావడం అలా? మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారి, మురళీమోహన్ గారి వాయిస్ 6 నెలలు ప్రాక్టీస్ చేశాను, 6 మంత్స్ ప్రాక్టీస్ చేశాను. ఆయనది చాలా డిఫరెంట్, చాలా రేర్ అనమాట అది, ఆ వాయిస్ రావడం కష్టం అనిపించింది. ఎవరు మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరు చేయలే. సరే మురళీమోహన్ గారిది చేద్దాం, నాకు ఆయన అంటే బాగా ఇష్టం, అభిమానం. ఆయన అంటే ఒక ప్రిన్సిపల్, ఆయన పద్ధతి, అన్ని చాలా డిసిప్లైన్, ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారు, అది బాగుంటుంది ఆయనలో. సరే ఆయనది ప్రాక్టీస్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశా. ఫస్ట్ ఎక్కడ కీ దొరకట్లా, ఎలా ప్రాక్టీస్ పట్టుకోవాలి? ఫస్ట్ మేమేంటంటే వెతికేది ఒక ఆర్టిస్ట్, ఒకళ్ళని ఇమిటేట్ చేయాలంటే ఎక్కువగా రిపీట్ వర్డ్స్ ఏం యూజ్ చేస్తారు, ఎక్కువగా ఊత పదాలు ఏముంటాయి, వాళ్ళు ఎక్కువగా ఏం మాట్లాడతారు అనేవి మేము అబ్జర్వ్ చేస్తాం. ఆయన ఎక్కువ అండి అంటారు, అండి అండి, ఏంటండి, అది కదండి, లేదండి, అవునండి, కాదండి, అదేనండి, ఇట్లా అంటారు. అండి 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 అని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు 6 నెలలు పట్టింది. ఆయన ఎక్కువ శోభన్ బాబు గారు చెప్పిన మాటలు చెప్తారు ఎక్కువ. ల్యాండ్ ఒకరోజున శోభన్ బాబు గారు నన్ను అడిగారు, ఏమండి మురళీమోహన్ గారు మీరు జనరల్గా సేవింగ్స్ అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానండి అని అడిగారు. ఏమండి నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, కానీ నేను ఈ సినిమాలు ఎక్కువ తీస్తుంటాను, ఈ సినిమాల్లో డబ్బులు పెట్టి సినిమాలో పెడుతున్నానండి అంటే, వద్దండి, మీరు సినిమా అనేది ఒక జోదం లాంటిది, ఒక వ్యసనం లాంటిది, ఈ సినిమా ఫీల్డ్ని మీరు నమ్మొద్దు, నా మాట విని భూములు నమ్ముకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పి శోభన్ బాబు గారు నాకు చెప్పారు. ఇంక అప్పటి నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా మంచిగానే ఆయన చెప్పినట్టుగానే మంచిగా గడించి అంటే హ్యాపీగా ఉన్నా, అంత శోభన్ బాబు గారి పుణ్యమే. ఇట్లా ఉంటుంది, చాలా బాగా పట్టుకున్నారంటే అది. ఇప్పుడు దీన్ని కూడా ఈ వాయిస్ ఏదో ఇంకొక వాయిస్ ఇంకొక వాయిస్ అంటారు, ఇట్లా చేస్తే ఇదేమో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాయిస్ అని కూడా అన్నారు. ఆయనది ఏంటంటే ఈయన అది కదండి ఇదండి అంటారు. ఆయన మరి యొక్క ప్రభుత్వ విధానం చూస్తూ ఉంటే చాలా, మరి మన కేసీఆర్ గారు చాలా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారు, చాలా మంచి జరుగుతోంది, సరే జనం తీర్పు ఎట్లయితే అదేంది అనే ఉంటుంది, వాయిస్ ఒకటే ఉంటుంది, డిక్షన్ వేరు. అది కదండి ఏంటండి ఏమిటండి మీరు మాట్లాడేది, కొంచెమే అర్థం ఉందా, అర్థం పద్ధతి లేకుండా ఏం మాట్లాడుతున్నారు. ఆయన ఆంధ్ర స్లాంగ్ ఇన్ తెలంగాణ అట్లా ఉంటాయి, అవి తెలియదు చాలా మందికి, తెలియక ఇది శ్రీనివాస్ యాదవ్ లాగా ఉంది అలా అంటుంటారు. ఇంకా పాత ఆర్టిస్టులవి ఎవరైనా హీరోలవి అలా పాత వాళ్ళు, పాత వాళ్ళవి అసలు ముందు ఎన్టీఆర్ చేశాం కదా, ఎన్టీఆర్ తర్వాత నాయకు శరత్ రేవిట్ స్వాగత్ అద్దరు బాగున్నారనే కోరుకుంటున్నారు అనుకుంటున్నా, నేను లేకపోయినా నా అభిమానులు ఇంకా అక్కినేని అభిమానులు నా బిడ్డ నాగార్జునుడు నాగ చైతన్యాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వారి అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడు. అట్లా అంటాడు నాగేశ్వర గారు. తర్వాత సోహన్ బాబు గారు, సోహన్ బాబు గారు అనగానే అసలు ఆయన గ్లామర్ హీరో, గ్లామర్ అందాల నటుడు, ఆయనకి లేడీ ఫ్యాన్స్ ఫుల్ ఫ్యాన్స్. ఏమిటో శ్రీమతి గారు అలకపాలపు గారు అలకపాలపు అది కదో ఏమిటో ఏడో ఇందాక ఆఫీస్ నుంచి వస్తుంటే రామభద్ర కనిపించాడు అది అందుకే లేట్ అయిందో అని అంటుంటాడు. అది అది చాలా ముచ్చటగా మాట్లాడు రిపీట్ రిపీట్గా. ఈ మధ్య మన సోషల్ మీడియాలో కూడా ఆయన రీల్స్ వస్తున్నాయి కదా, ఏలో జనరేట్ అయ్యా, ఈ మధ్య నా అభిమానులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, నన్ను ఇప్పుడు నవతరం హీరోలాగా చూపిస్తూ ఏ క్రియేట్ చేసి చాలా అద్భుతంగా చూపిస్తారు, అందరికీ ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు, ఇంకా మీరు నా గుడ్డెలో పెట్టుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఆయన ఏ యూజ్ చేసి ఒక సినిమా తీస్తే వాయిస్ మీదే ఉంటుంది అంటే ఇవ్వచ్చు అండి, ఇవ్వచ్చు, నాకు ఇంట్రెస్ట్ అట్లా ఇవ్వాలని కూడా అసలు, ఎందుకంటే మనం ఒక రూపాన్ని ఎలాగో క్రియేట్ చేయగలిగాం, వాయిస్ ఇవ్వగలిగితే అది ఇంకా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అలా సోహన్ బాబు గారు, తర్వాత కృష్ణ గారులో కూడా మన మిమిక్రీ ఆర్టిస్టులు చేసేది ఒకటే వెర్షన్ చేస్తుంటారు. ఎందుకంటే ఏం చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను, ఆ రోజు జరిగిన దానికి నా తప్పేమీ లేకపోయినా నన్ను నానో మాటలు అన్నారు అంటారు జనరల్గా. అది ఎప్పుడో పాత సినిమాల్లో ఎక్కడో కొంచెం ఆయన ఎమోషన్లో ఉన్నప్పుడు వచ్చే డైలాగ్. అగ్నిపర్వతం సినిమాల్లో ఆటలు అగ్గిపెట్టుందో శివుడు మూడో కన్ను తెరిచినా ఈ జమదగ్ని నోటి నుండి మూడో అంకె వెలువడిన పుట్టేది అగ్ని
ఎయ్యేది భస్మం, అంత ఫోర్స్లో ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. అగ్గిపెట్టుందా అని గట్టిగా వస్తుంది, అగ్గిపెట్టుందా అని అనరు. అంటే మనవాళ్ళు అలా చేస్తుంటారు కొంచెం. ఇప్పుడు ఆయనది అసలు అల్లూరి సీతారామరాజు ఏంటంటే, ఒక్క సీతారామరాజు మరణిస్తే లక్షరాజు సీతారామరాజు ఉద్భవిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడే విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య అపరాధుల్ని పెళ్ళగిస్తారు, అంత ఫోర్స్ ఉంటుంది. అట్లా వేరే వేరేగా ఉండదు కదా. అట్లాగే ఆయన లాస్ట్ స్టేజ్కి వచ్చేప్పటికి కొంచెం వాయిస్ ఏజ్ తగ్గుతుంది కదా. ఇప్పుడు గుంటూరు గారు సినిమా ఉంది, ఒకవేళ ఆయన లేరు, నేను అదే అడుగుదాం అనుకున్నాను. మహేష్ కూడా అదే అన్నారు, నాన్నగారు మిస్ అయ్యారు, లేరు ఉంటే ఆయన ఫస్ట్ ఫోన్ చేసి ఫోన్ కాల్ వచ్చేది నాన్నగారిని చూసి ఎప్పుడు కలెక్షన్ చెప్పాడు అన్నమాట, సినిమా ఇలా ఉంది ఇలా ఉంది అని. గుంటూరు గారు పిక్చర్ చూశాను, మహేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, ఈ పిక్చర్లో మహేష్ చాలా గ్రామర్గా కనిపించాడు, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా మహేష్ ఈ పిక్చర్లో గతంలో కంటే చాలా గొప్పగా డ్యాన్స్ వేశాడు, రియల్లీ ఈ పిక్చరు ఫస్ట్ నెగిటివ్ టాక్ తీసుకొచ్చారు, అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ పిక్చర్ని ఆడించి 212 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ. ఇట్లా ఉంటుంది, ఒకవేళ ఆయన చెప్తే ఇలానే ఉంటుంది, అట్లాగే ఉంటుంది కొంచెం. అంటే మేము యాజ్ ఇట్ ఈస్ చేయం కానీ కొంచెం ఆ భ్రమ కలిగారిటీ ఉంటుంది, సిమిలారిటీ కనిపిస్తుంది. ఆయన ఆయన వాడే పదాలు డెఫినెట్గా అనే పదం ఎక్కువ వాడుతుంది. డెఫినెట్గా ఈ పిక్చరు చాలా బాగా ఆడుతుంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది, ఇట్లా ఉంటుంది ఆయన ఆయన వయసు కృష్ణ గారిది. అలాగే మన కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు, కృష్ణరాజు గారు వారిది. ప్రభాస్ గారు కూడా, ఆయన కూడా నాకు బాగా ఇష్టం. ప్రభాస్ గారు, కృష్ణరాజు గారు అంటే బాగా మంచి అభిమానం, వాళ్ళ చూస్తూ ఉంటాం అన్నమాట ఎక్కువ. ఆ పవర్ఫుల్గా ఉంటాయి ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు, డైలాగ్స్ ఛత్రపతిలోవి మిర్చిలో సినిమాలో చాలా డైలాగ్స్ చాలా బాగా ఉంటాయి, బాగా అసలు 600గా అది మిర్చిలో డైలాగ్ ఉండదు, 600 గడుపుల్లోకి ఇంటిని ఒక పెద్దయన్ని నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి, 6 వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరేలా నమ్మారు, ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు, 20 నుండి ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క, ఆడి కొడుకొచ్చాడు, ఆడి కొడుకొచ్చాడని చెప్పు, ఇట్లా ఉంటుంది అది ప్రభాస్ గారిది. కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు మరి ఇదే డైలాగ్ చెప్తే, 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్దని నమ్ముకుని ధైర్యంగా ఉన్నారా, 6 వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరేలా నమ్మారా, జరికి కత్తందుకు జరికి వీళ్ళెలా మాట్లాడరు, జరికి నా ఎల్ది కత్తందుకు జరికి ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికేద్దాం, ఏంట్రా ఏంట్రా అలా చూస్తారా ఇట్లా. అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్, కృష్ణరాజు గారు రెబల్ స్టార్, మా అమ్మో ఆయన లాస్ట్ లో వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా లాస్ట్ మనకి. అంటే కృష్ణరాజు గారిది ఇదే ఫస్ట్ నుంచి, ఫస్ట్ నుంచి ఆయనది ఇదే ఎక్కువ జానకి కథే పాపులర్ ఉంటారు, అలా కృష్ణరాజు గారి వాయిస్ చేయొచ్చు. రాకేష్ మాస్టర్ గారి వాయిస్ కూడా రీసెంట్ గా ఆయన ఉన్నప్పుడే చేశాను, ఆయన జబర్దస్త్లో రాకేష్ మాస్టర్ ఫాదర్ క్యారెక్టర్ వేశారు, అయితే అది ఎడిటింగ్ లో లేపేశారు, అది వేరే విషయం లేండి. చేశా ఆయన ముందు ఆయన వాయిస్ ఇమిటేట్ చేశారు, రాకేష్ ఇమిటేట్ చేయాలంటే ఆయన ఇలా కూర్చున్నారు, మీరే రాకేష్ మాస్టర్, నా వాయిస్ ఇమిటేట్ చేయాలా అన్నాడు. మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను మాస్టర్, నేను మీ రాకేష్ మాస్టర్, నేను ఎప్పుడు ఒకటే చెప్తా, అందరూ కూడా మంచిగా ఉండాలి, నేను మాట గరుకగా ఉంటుంది రా నాది, కానీ మనసు వెన్నపూస అది ఎవరికి అర్థం కావట్లా, తిట్టినయే కనిపిస్తారా, జఫాస్ అత్తపూర్ అలకిడెక్కా పూర్ జటా పటా రాని, ఏ ఎందుకు రా నేను చెప్తే, అది మధ్యలో మాట్లాడకరా, ఆ వాటర్ బాటిల్ తీసుకురా, అడిగి సోయిల్ గడి చెప్పి పునుగులు పట్టరా ఇట్లా. అంటే ఆయన చాలా న్యాచురల్ న్యాచురల్గా ఇప్పుడు న్యాచురల్గా ఇక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా ఆయన వాడేస్తారు. నానా అంటే ఇది ఇంటర్వ్యూ, ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఇదే ఉండదు, నానా శరత్ బాగున్నాం, బుద్ధిగా ఉన్నాం, కెమెరాన్ మన అన్నగారు మీరు కూడా చాలా బాగున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కూడా, అందరూ బాగున్నారు నానా, మనకి అది అవగాహన అది కావాలి అంటే అని మెయిన్ అది ఉంటుంది. పాపం ఆయన అదే హెల్త్ పాడు చేసుకున్నారు అట్లా, అది రాకేష్ మాస్టర్ గారిది.
అట్లాగే మనకి ఆర్జీవి ఆర్జీవీ గారు కూడా చేశారు, అది జగన్ గారిది చేశాం. ఆయన ముందు అక్కడ ఏం చేశారంటే జగన్ గారి ముందు ఆర్జీవిది, యా నాకు జగన్ గారి డేరింగ్ డాషింగ్ డైనమిజం అంటే నాకు చాలా ఇష్టం, యా ఆయన రియల్ లైఫ్లో ఆయన గట్స్ చూసి నేను ఇష్టపడ్డాను, యా అందుకే వ్యూహం అనే సినిమా తీశాను, నాకు నచ్చి వ్యూహం అనే సినిమాని తీశాను ఆయన హీరోగా పెట్టుకుని, యా అండ్ క్యారెక్టర్ని. సో నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు చూడకుండా మానిపారు చెప్పండి, నేను మిమ్మల్ని చూడండి రిక్వెస్ట్ చేసి కాలు పట్టుకుని భజనలు ఆడుతాను, నో నెవర్, యా ఇట్లా ఆయన ఎలాగే మాట్లాడతారు కదా, అంటే రెక్లెస్గా ఉంటారు, చూస్తే చూడు లేదు, నేను మిమ్మల్ని చూడమని అడగలేదు, యా నేను చూడమని అడిగాను, అయ్యో నేను చూడ అయ్యో బాబు మీ కాలు పట్టుకుంటా నా సినిమా చూడండి బాబు అని నేను అడగను, యా నాకు అక్కర్లేదు, అది ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఒక వాయిస్ చేస్తారు కదా, రియాక్షన్ వాయిస్ ఉంటుంది, ఇప్పుడు రెండు సేమ్ సేమ్ చెప్తారు, ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఇలా వెంటనే చేస్తారు అట్లా. ఇప్పుడు అతడి సినిమా తనిఖీల బర్ణి గారి బ్రహ్మాజీ గారు, ఇప్పుడు వెంటనే మీకు మీరు అడిగింది అదే కదా, అదే అవును, అదొకసారి ఎవడైనా కోపంగా కొడుతాడు లేకపోతే బలంగా కొడుతాడు, ఈడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏది ఒక కోడగడుతున్నట్టు గులాబీ మొక్కకు అడ్డు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా, ఆడి మగాడరా బుజ్జ, చీ మొన్నటి చూస్తున్నాను ఆడు మగాడు మగాడు అంటూ ఒకడే నాసా, ఆడు మగాడైతే మేము మాడగలమా, నువ్వును రేపు ఈ పాటికడి బొక్కలు ఇచ్చి మన మొక్కలకు ఎరువు కింద వేస్తాను, ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోవద్దురా బుజ్జ, పరుగు పోద్ది ఇట్లా. అంటే మీరు అడిగింది ఇట్లా, ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఎవరు చెయ్యని వాయిస్ ఏదైనా మీరు చేయగలరు, అంటే చాలా మంది ఫెమిలియర్ అన్ని ఒక ఇద్దరు ముగ్గురు చేశారు అనుకోండి, మీరు అసలు ఇంకా పర్టికులర్గా మీరు చేయగలిగిన వాయిస్ అంటే ఎవరు చేయలేదు, మురళీమోహన్ గారిది అసలు ఎవరు ఎవరు చేయలేదు, ఆలీ గారిది కూడా నాకు తెలిసి ఎవరు ట్రై చేయలేదు, చాలా తక్కువ, ఆలీ గారిది కూడా చేసినట్టు ఎక్కడ నాకు అయితే తెలియదు, ఆలీ గారిది కూడా ఒక ఆయనది ఎంగ చట ఎంగ చెంబు ఎంగ కట్టే ప్రత్తర బగిడి అట మొన్న మా జగన్న జగన్ ముందు ఎలాగంట అద్భుతంగా చేశాడు అన్న ముసిమిసినవులు చిలకడవు అబ్బో అద్భుతం ఆహా సూపరం ప్రమాణం ఇట్లా ఉంటుంది ఆయన పొగరుతా, ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. మొత్తం ఎన్ని వాయిస్లు చేస్తారా, అదే చెప్తాను కదా, 80 నేను లెక్క పెట్టలేదు, సుమారుగా అట్లా ఉంటాయి, ఒక 80 వరకు, 80 పైన ఉంటాయి. జనరల్ బయట చేసే వాళ్ళకి చాలా మంది ఉంటాయి, ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు చేస్తుంటారు, ఏంటి గురు ఏంటి ఎవరు అంత బాగున్నారు ఏంటి సంగతి ఎవరు అలా అంటారు మా ఆయన ఉన్నారు, అంటే బయట అవి చాలా ఉంటాయి, అవి తెలియదు, అవి అదే కైకాల సత్యనారాయణ గారి భలే గుర్తు చేసావా, ఏమైనా సరే ఆ రోజుల్లో సినిమాలు ఆ రోజుల్లో వాళ్ళ మనుషులు వాళ్ళు వేరేగా ఆ స్టోరీలు కానీ ఆ కథలు కానీ ఆ పాటలు కానీ ఆ సాహిత్యం కానీ ఆ నటులు కానీ వాళ్ళ మనసులు కానీ ఆ బబతలు కానీ అబ్బాబ్బాబ్బా ఈ రోజుల్లో ఎవరు లేరా, అంతా స్వార్థం అంతా డబ్బు నాకు నచ్చలేదా ఇట్లా. ఇప్పుడుంటే ఆయన అలా మాట్లాడారు, ఆయనకి ఏంటి అంటే ఎప్పుడు పాత తరం ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారు కృష్ణ గారు ఆ తరంలో మనుషుల్ని వాళ్ళని చూసిన మనిషి కదా, వాళ్ళు వేరు, వాళ్ళ మెంటాలిటీ అవి వేరు, ఆ సినిమాలు పాటలు కూడా ఇప్పటికి కూడా అవే కదా, బాలుగారి పాటలు ఇన్స్టా రీల్స్లో ఇప్పటికి కూడా బాలుగారి సాంగ్స్ అవే వస్తుంటాయి, బాలుగారిని ఇమిటేట్ చేయగలం, లేదు లేదు ఆయన అమ్మో మహాన్ భావుడు అండి బాబు, ఆయనే మిమిక్రీ ఆర్టిస్ట్, మాకు ఆయనే మాకు గురువు ఆయనే, అంటే నేను ప్రత్యక్షంగా ఎవరి దగ్గర నేర్చుకోలేదు కానీ బాలుగారి ఇన్స్పిరేషన్ అండి ఆయన, ఆయన గ్రేట్, ఎలాంటి పాటలైనా సరే ఇప్పుడు అల్లు రాంగి గారు పాడాలంటే అడిగింది అంటే ఆయన పాడుకోండి, ఆయన అసలు ఎవరికి పాడినా కూడా హీరోకి పాడినా ఏ హీరో పాడినా, ఇప్పుడు రామారావు గారు పాడితే కూడా ఆయన గట్టిగా ఉంటుంది కదా, ఆయన చిక్కరేగి మనం వాయిసే చేస్తాం, ఆయన ఆయన అట్లా చేస్తారు చిక్కరేగి చిమ్మిరెక్కి అని ఆ బేస్ని పెంచుతారు, నాగేశ్వరరావు గారికి వచ్చేపాటికి అట్లా చేస్తారు, కృష్ణ గారిది సన్నగా వస్తుంది వాళ్ళకి, వాళ్ళకి తగ్గట్టుగా అసలు వాళ్ళే, ఇప్పుడు మన రేడియోలో మన వీడియో చూడకుండా వింటే తెలిసిపోద్ది ఇది రాజేశ్వర గారి పాట ఇది రామారావు పాట ఇది కృష్ణ గారి పాట తెలిసిపోతుంది, తెలిసిపోతుంది ఈజీగా. మహేష్ బాబు కూడా ఎంత సన్నగా పాడు బామా బామా బంగారు అనే దానికి, ఆయన అంత గ్రేట్ ఆర్టిస్ట్ అనమాట, ఆయన ట్రై చేయలేదు చేశా
ఆయన ట్రై చేశాను కానీ చేస్తే భాషను అందుకోలేకపోతాం. ఆయన భాష, ఆయన తెలుగు భాష మీద ఉన్న పట్టు అది అది కష్టం. ఎప్పటికైనా చేస్తా. తాగండి గారు వాయిస్ కూడా చాలా తక్కువ మంది అంటే నాకు తెలిసి ఎక్కువ చేయరు అనుకుంటా ఎవరు. అవును, కాకపోతే మేము ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకోకుండా మిమిక్రీని మిమిక్రీ చూస్తే సరిపోతుంది. ఆయన ఆయన గొప్పవాళ్ళు, ఆయన బ్రహ్మశ్రీ. ఆయనంత జ్ఞానం మనకు ఉండదు, వాళ్ళంత జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఆర్జీవీ కూడా ఆయన చాలా మేధావి. ఇప్పుడు అట్లాగే చాగంటి గారు కూడా ఆయన చాలా జ్ఞాన సంపన్నం. మేమేంటి జస్ట్ వాళ్ళ వాయిస్ కంట్రోల్ని ఇంటెడ్ చేస్తాం అల్పులో. మనం ఎంత అంటే మనకు ఆర్ట్ వర్క్ అంతవరకే. సరే, చాగంటి గారు గురు శిష్యుల మధ్య ఉండే బంధాన్ని వివరిస్తే అలా మాట్లాడుతున్నాను. గురువు సముద్రంలో ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటిని తను ఎంతో కష్టపడి చదువుతాడు, పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకు దిగి వచ్చి ఆ శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు ఆ శాస్త్రాన్ని ఎంతగానో పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు కన్నుల నీరు పెట్టుకుని మురిసిపోతుంటాడు, నా శిష్యుడు ఎంతవాడైపోయాడో అని. అంతేకాని నా శిష్యుడు అంతవాడైపోయాడు ఏమిటి అనుకోడు. ఇట్లా ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఉంటుంది. ఆయన చాలా ఉంటుంది. మరి గరికిపాటి గారు అంటే రఫ్ అండ్ టఫ్ కొట్టేస్తారు. ఆయనది ఒక డిఫరెంట్ స్లాంగ్. మాట్లాడితే మాట్లాడే, లేకపోతే లేదు. వాళ్ళు చూస్తే అంత, చూడకపోతే అంత. అక్కర్లేదు అక్కడ. మరి అమ్మ పెద్దవాడిని, మీ తండ్రి లేదా మీ తండ్రి లాంటి వాడిని ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ఆయన కొట్టినట్టు అప్పుడు చెప్పారు, అప్పుడు మాట్లాడారు, అప్పుడు చేశారు, ఇక్కడ చేశారు, కానీ ఎందుకు చేయలేదమ్మా? ఆయనకి ఇష్టం వచ్చింది కాబట్టి చేశాడు, లేకపోతే చేయడు, అట్లా వెళ్ళిపోతాడే. ఆయన కూడా ఆయన ఒక ఫ్లో ఉంటుంది. బజ్జీల గురించి బాధ్యత, రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీలు ఉంటాయమ్మ. మిరపకాయ బజ్జీలు కాదు, పానీపూరి. ఆ పానీ పవిత్రం, అందులో నీరు పవిత్రం, వాడి తినేవాడి పవిత్రం. మన ముక్కు ఆ మురదగడ్డ పక్కన పీల్చుకుంటుంది అంటే మహా పవిత్రం. నమస్కారం. ఇప్పటి వరకు చేసిన వాటిల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆర్జీవీ గారు జగన్ గారి వాయిస్ గురించి బాగా పూడారు. నాకు తెలిసి నేను జగన్ గారు వాయిస్ మీద అల్టిమేట్ ఉంది. చాలా 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 బాగా చేశారు. యా, మీరు మా సినిమాలో జగన్ గారు వాయిస్ డబ్బింగ్ చెప్పాలి. యా, కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని అప్పుడు చేశాడు. ఓకే ఓకే. అప్పుడు నేను విజయవాడ ఉన్నా, అప్పుడు మిస్ అయింది. రామలక్ష్మి స్టూడియోకి 10 నిమిషాలు వచ్చేయమన్నారు. రాలేకపోయారు. రామలక్ష్మి స్టూడియోకి 10 నిమిషాలు వచ్చేస్తారు మీరు. యా, ఇప్పుడు ట్రైలర్ రేపు రిలీజ్ చేయాలి, మీరు వస్తారా? యా, ఇట్లా యా అంటే, సార్ నేను ఇక్కడ విజయవాడలో ఉన్నాను. ఓ, మీరు విజయవాడలో ఉంటారా? ఓకే ఓకే, రైట్, మన మూవీకి ప్లాన్ చేద్దాం. ఆయన పెట్టేశారు. అదొకటి ఆయన బాగా మెచ్చుకున్నారు. అలా గరికిపాటి గారు ఫోన్ చేశారు. గరికిపాటి గారు ఫోన్ చేసి, చాగంటి గారిని నన్ను బాగా ఇమిటేట్ చేశావు. చాగంటి గారిని ఆయన వాయిస్లో చెప్పారు. నీలకంఠ, చాగంటి గారిని నన్ను బాగా ఇమిటేట్ చేసావు, అద్భుతంగా ఉంది. కానీ మాలాంటి ప్రవచకులను ఇమిటేట్ చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చేయాలి. ఆధ్యాత్మికులను ఇమిటేట్ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎలాగైనా చేయొచ్చు అని చెప్పి అన్నారు. రాజకీయ నాయకులను చేసేటప్పుడు ఎలాగైనా చేయండి, ఆయనని ఎట్లాగైనా మడత పెట్టి ఏదైనా చేయండి, మమ్మల్ని మాత్రం పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. అదొక కాంప్లిమెంట్ నాకు గరికిపాటి గారు చేయటం. ఇంకా మురళీమోహన్ గారితో ఆయన వాయిస్ ఆయనతో మాట్లాడారు ఫోన్లోనే. ఓకే, ఇది జగన్ గారు ఆయన ముందు ఆయన మిమిక్రీ చేశారు. రాజశేఖర రెడ్డి గారిది, జగన్ గారిది, అదొక అదే నాకు తెలిసి హైయెస్ట్ అనుకుంటా. ఇవి ఇవన్నీ నాకు చాలా అంటే వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు కూడా. ఇప్పుడు నేను ఎక్కడ ప్రయత్నం చేయకుండా ఆర్జీవీ గారు ఆయనే ఫోన్ చేశారు. మామూలుగా ట్రాక్ డబ్బింగ్ ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది ట్రాక్ డబ్బింగ్ అంటే ఒక పర్సన్ కి మనం ముందు ట్రాక్ డబ్బింగ్ కానీ లేదంటే వాళ్ళు లిమిటెడ్ చాలా మంది చెప్పిస్తుంటారు. అలా ఏమైనా చెప్పారా ఇప్పుడు దాకా? అట్లాగే పృథ్వీ గారు మనకి ఇది మన కొత్త రంగుల ప్రపంచం మొన్న వచ్చింది. దానికి విలన్ ఉన్న రాజనాలి గారు అబ్బాయి, ఆ వాయిస్ కి ట్రాక్ డబ్బింగ్ లాగా ముందు చెప్తారు కదా డబ్బింగ్, అవి అవి చేసి వచ్చాను. పృథ్వీ గారు కూడా బాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఆయన చేయవు. చిరంజీవి గారు తెలుగు భాషనేగానే నాకు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు కూడా సినిమాల్లో చాలా రఫ్గా మాట్లాడతారు. చేయి చూసా, ఎంతో రఫ్గా అవుతా, రఫ్ ఆడిచ్చేస్తా ఎవరికరావా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వాళ్ళ రాష్ట్రం బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్రశేరా రెడ్డి ఇట్లా ఉంటుంది. చిరంజీవి గారు చాలా రఫ్గా, ఏడు బాబాయ్ ఎడి సగతి, ఇదో చూడు సురేఖ, నా బుక్కు మీద ఎరుపు పెట్టి నువ్వు నన్ను పోలీసులతో కొడిసారు,
పోలీసు నన్ను లైన్లో నిలబెట్టి నా బుక్ మీద వేపు పెట్టి పోలీసులు కొడిసారి తాగిపోతే యాక్షన్ ఆయన చేసినట్టుగా అసలు ఎవరు చేయలేరండి కామెడీ. అదే చిరంజీవి గారు బయట మాట్లాడితే తెలుగు భాషని ఉపయోగిస్తూ మాట్లాడుతుంది. ఈ రోజున నిజంగా చూసొకటి కనుక ఎప్పుడు కూడా మీ అందరికి కోరుకునేది ఒకటి, మన భాషని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనం చాటాలి అని. అంటే మనం ఆంగ్లాన్ని మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు కానీ తప్పులేదు, కానీ తెలుగును ఎక్కువగా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. బాలసుబ్రమణ్యం గారు అదే చెప్పేవారు ప్రతి సందర్భంలో. మొన్న కూడా నేను రీసెంట్గా పంచకట్టు కట్టుకునే నేను వైజాగ్ అటు మిత్రుడు ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రకంగా పంచకట్టు రాకపోయినా సరే నడవడం కొంచెం ఇబ్బందిగా ఏమవుతుందని భ్రమ ఉన్నా సరే ఏదో పంచ కట్టాలి మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఆ రోజు అలా వెళ్ళడం జరిగింది. మీకు కూడా కోరుకునేది ఒకటే, తెలుగు భాషలోనే మాట్లాడి తెలుగును ఎక్కువగా తెలుగు సంస్కృతి కాపాడండి ఇట్లా ఉండదు అని చిరంజీవి గారు ఎక్కువ తెలుగు పదాలు చాలా కొత్త కొత్త పదాలు వాడుతారు. ఎవరు వాడని పదాలు వాడుతుంటారు అని ఎక్కువ రెగ్యులర్గా మీరు వింటే ఈ రోజున నిజంగా చూస్తూ ఉంటే కనుక ఆ రకంగా అది కనుక చేసి ఉన్నట్లయితే దానికి వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు, అది ఖచ్చితంగా వాడే చేయాలి అనేటువంటి విధంగా చిరంజీవి చేశాడు. చిన్నారి తేజ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్, అంటే అది చాలా చాలా ఇదిగా మాట్లాడతారు. అది చిరంజీవి గారి భాష సినిమాల్లో వేరుంటాయి. అలాగే బాలకృష్ణ గారిది కూడా ఆయన సినిమాల్లో తెలుసు కదా, మంచి హుషారు ఉంటుంది. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, తట్టుకోలే మాడిపోతావు. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి అని ఒకరి తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నొక్కి మరీ పెట్టాడు రా. మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని వస్తావా అంతే, అందుకు గట్టిగా ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఆయన్ని. ఇక నాన్ స్టాప్ అనమాట వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, మీ ఊరు వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఇక్కడ మీతో వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏమయ్యా నీ పేరేంటి? నీకే చెప్పేది అడితే మాట్లాడు శరత్. మరే భయపెడతామే, నేనే మన అందులో చూసి వెళ్ళా అనుకోవద్దు, నేను ఫెయిర్గా ఉంటా, ఓపెన్గా ఉంటా, తేడా వస్తే తాట తీస్తా. అది అంటే ఆయన అలాగే మాట కూడా అలానే ఉంటుంది, మాట కూడా అలాగే ఉంటుంది. ఫోటోలు దిగడానికి వెళ్తే ఇక అంతే కదా, మీరు కూడా వెళ్ళండి ఒకసారి దిగడ. అట్లా నాగార్జున గారిది వెంకటేష్ గారు ఎత్తి కొడితే ఎట్లా పడుతుంది, మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. చూడు బుల్లడా మన సినిమా ఎలా ఉంది, సంక్రాంతికి రిలీజ్ అయింది, మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంది, అవునా కాదా? ఎట్లా ఉంటుంది అంతకుముందు సినిమాలో కదా, అంటే ఇప్పుడు కొంచెం ఆయన ఇప్పుడు అదే అంతకుముందు ఇప్పుడు కొంచెం బేస్గానే ఉంది. ఎత్తి కొడితే ఎట్లా పడతావు, ఎవరు చెప్పారు మీకు, మీలో ఎవరు కోటీశ్వరుడికి స్వాగతం సుస్వాగతం, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా, అట్లాగే ఉంది. పాత సినిమాలో పోతే మన హలో బ్రదరు మధ్యలో ఏటి పిల్లమ్మా ఏటి ఎలా ఉన్నావు అట్లా ఉంటుంది. మన వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు మనోళ్ళు అంటే మన వాళ్ళు అనకూడదు, తగ్గించకూడదు కానీ హే ఏంటి ఎలా ఉన్నావు అంటే తగ్గి ఎప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన మాట్లాడతారు ఇటు చేస్తారు అంటే చిన్నగా ఉంటుంది, గ్యాప్ ఇస్తారు నాగార్జున గారు. ఆ రోజు నేను మాట్లాడిన దానికి మీరు మాట్లాడిన దానికి సంబంధం లేకుండా ఈరోజు ఇలా మాట్లాడుతుంటే నాకెంత బాధగా ఉంటుందో మీకేం తెలుసు, ఇట్లా ఉంటాయి, గ్యాప్ ఇస్తారు. నాకు తెలిసి ఎదురులేని మంచి సినిమాలో సేమ్ అలానే ఉంటుంది అనుకుంటా బయట కూడా. చాలా చాలా సినిమాల్లో కూడా నన్నేదో అన్నాడని నేనేదో బాధపడి నీకేదో చెప్పాలని ఇక్కడికి రాలేదు అంటే ఇన్ని ఉంటాయి, బ్రేక్ బ్రేక్ గా ఉంటుంది. నేనేదో అన్నానని నీకేదో చెప్పాలని నేను ఇక్కడికి రాలేదు అని ఒకసారి అన్నారు, నేనేదో అన్నాను నువ్వేదో చెప్పావని నేను ఇక్కడికి రాలేదు అనేది బాలయ్య. ఆయన అయితే ఫ్లో ఒకటే, స్టార్టింగ్ ఎండింగే. ఈయన మధ్యలో అలాగే ఇది కామాలు ఉంటాయి, అంటే నాగార్జున గారి మాడ్యులేషన్ అట్లా ఉంటుంది. కొత్త వాయిస్ ఎవరు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇలాంటి పొలిటికల్ గా ఎక్కువ ఇవి కొడాలి నాని గారు అంబట అంబాబు గారి అవి చేస్తాను. కొడాలి నాని గారిది ఎలా ఉంటుంది అంటే కొంచెం లాంగ్వేజ్ తెలిసింది.
దేని గురించి ఏదైనా ఒక టాపిక్ చెప్తే దాని గురించి మాట్లాడతాను. ఇంకా ఆయన వచ్చే ప్రెస్ మీట్, ఆయన వచ్చే ప్రెస్ మీట్ అంటే ఆయన ఎప్పుడు మరి బాబు గారిని అంటా ఉంటాడు. అలా కాకుండా ఇప్పుడు మామూలు సంక్రాంతికి కోడి పందాలు అవన్నీ పెడుతున్నారు, ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. సంక్రాంతికే మొన్న కోడి పందాలు పెట్టాం. బ్రహ్మాండంగా మా పుంజులైతే ఇరగబడాడే, ఎవడో చేతగానే సవట సన్నాసి మా పుంజు కొట్టలేదు, దానికి ఏదో అది పెట్టాం ఇది పెట్టాం అని చెప్పి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నా ఏక మొక్కతో సమానం. బొచ్చులో కూడా ఇవన్నీ కాదు, మన కోడి ముందు ఏ కోడి గెలిచే ప్రసక్తి లేదు. మన గుడివేళ ఎప్పుడూ మనం అంతే, మన ఎడ్ల పందాలైనా కోడి పందాలైనా ఏయైనా అంతే, ఆడేవాడు ఇంకెవడం మనకి తిరిగిలేదు. ఎన్ని ఊరకొక్కలో పిచ్చుకొక్కలో మరిగినా సరే సంక్రాంతి సంబరాల్లో మనమే కింగ్. ఇట్లా అంటే మనం అది అలా కల్పించాం ఎక్కువ, ఆయన ఇవే ఎక్కువ మాట్లాడుతాం. ఏముంటుంది, ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చే నన్ను అడుగుతున్నా నోట్లో ఏంటి గడ్డి అని అడుగుతావు. నేను వేసుకుంటా, నేను కీళ్ళు వేసుకుంటా, గుట్క వేసుకుంటా. ఏంది ఇప్పుడు నీకు వచ్చి నొప్పి అండి, ఒకవేళ నువ్వు అడిగావంటే అది అలాగే సార్ వాసన వస్తుంది. నా ఇష్టం, నేను వేసుకుంటా, నీకు వచ్చి నొప్పి అంది, నన్ను ఎందుకు పిలిచాను అట్లా. నాకు ఒక డౌట్ యాక్చువల్లీ, నార్మల్గా ఎవరి గురించి చిన్న స్టేట్మెంట్ ఇస్తేనే అది పొలిటికల్గా కానీ అలా తెలుస్తుంది. మీరు ఇలా వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేసినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వడం కానీ మీకు మెసేజ్ చేయడం అలా ఏం లేదా? లేదు మీ పుణ్యమా అంటూ ఇవన్నీ వెళ్ళి వస్తాయో తెలియదు. ఆర్ట్ని ఆర్ట్ లాగే చూడాలంటే, ఆర్ట్ని ఆర్ట్ లాగా చూస్తారని అనుకుంటున్నాను. మన జగన్ గారైనా, చంద్రబాబు గారైనా, కొడాలి గారైనా, అంబటి గారైనా, ఎవరైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, కృష్ణ గారి ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే అంబటి గారు చేస్తున్నారు. అంబటి గారు, నేను గట్టిగా మాట్లాడుతున్నా కానీ గట్టిగా మాట్లాడుతున్నా నిజమే మాట్లాడుతున్నా అని సందర్భంగా మనవి చేస్తున్నా. నా వేషధారణతో బ్రోసిన వారు ఒక క్యారెక్టర్ ఆటలాడించారు, పాటలు పాడించారు. ఒకటే చెబుతున్నా, ఆయన నాకన్నా బాగా స్టెప్పులు వేయలేదు. అవునా కదా? మనం ఎరగదీస్తాం సంక్రాంతి సంబరాల్లో, మీరందరూ చూస్తున్నారు. ఇట్లా ఉంటుంది ఆయన అని రాగాలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మాట్లాడే విధానంలో తప్పు ఉన్నట్లయితే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మాట్లాడుతున్నారు అర్థం లేదు, అర్థం పడుతూ లేకుండా మాట్లాడేస్తే అయిపోతుందా? ఇట్లా ఇట్లా ఉంటుంది. చాలా సంతోషకరం మిన్న విషయం, మేమే మీతో మాట్లాడతాం, చాలా సంతోషంగా ఉన్నది. మీ పేరు, మీ పేరేంటి? శరత్, భరత, శరత్. చాలా మంచిగా మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నా. నిన్న ఒక రామ భక్తి పాట పాడింది, ఆమె కూడా చాలా చాలా మంచి ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్. ఇంకెక్కువసేపు మాట్లాడలేను, దయచేసి వదిలే. అంటే వారు మాట్లాడింది కానీ అంటే ఇంత పర్ఫెక్ట్గా అంటే ఎలా అంటే దానికి ఎప్పటి నుంచి మీరు అంటే కరెక్ట్గా మీరు అలా పట్టుకోవడం కానీ పర్ఫెక్ట్గా అనేది అదే చెప్తాను, నేను 100% చేస్తాను అనుకోను కానీ ఈ తేడా గమనిస్తా. బయట మిమిక్రీ ఆర్టిస్టులు కానీ లేకపోతే మనం వాయిస్ ఇమిటేషన్ చేస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే ఏదో ఇమిటేట్ చేస్తున్నాం అన్నట్లుగా ఉండొద్దు, లైవ్గా ఉండాలి. అది డ్యూరేషను, మన టెంపో, టైమింగు, ఏది మాట్లాడుతున్నా, ఎలా ఉన్నా అంతే ఉండాలి. ఏది మాట్లాడుతున్నా, ఎలా ఉన్నా అంటే దీర్ఘం వెళ్ళింది ఎక్కువ, అంత వద్దు అంత డ్యూరేషన్ అంటే నేను ఇది చేసుకుంటాను. ఇప్పుడు బాబు గారిదైనా, జగన్ ఏ వాయిస్ అయినా సరే అలా చేసుకుని ఏంటంటే నేను రికార్డింగ్ చేసుకుని వాయిస్ వినేటప్పుడు వింటా, అబ్జర్వ్ చేస్తా, ఇది మరీ దీర్ఘం తీస్తున్నట్టుంది అని తగ్గించుకుంటా దగ్గర రావడానికి ట్రై చేస్తా, ప్రయత్నం. మళ్ళీ ఇంకొకటి, మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్, ఆయన వాయిస్ రీసెంట్గా ప్రాక్టీస్ చేశా. ప్రాక్టీస్ చేశా, అది ఆయన ఎలా ఉంటుందంటే శ్రీకా వైజాగ్ స్లాంగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ ప్రపంచ యాత్రికుడిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అని అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు ఇక్కడ తెలుగు వన్ స్టూడియోలో ఉన్నాం. ఆ స్టూడియోలో శరత్ ఉన్నాడు, చాలా అంటే చాలా మంచి అబ్బాయి, నాకైతే చాలా బాగా నచ్చాడు. మంచి ఆటగాడు, పోటీగాడు, గేటుగాడు, నీట్గాడు, అసలు నవ్వు చూడు అబ్బా, అసలు ఆ నవ్వు ఏమంటే అంటే అన్నారు అంటారు కానీ ఎంత చక్కగా నవ్వుతున్నాడండి. పళ్ళన్నీ 32 పళ్ళే వచ్చేస్తున్నాయి, ఏమన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి, మళ్ళీ నన్ను ట్రోల్ చేసేసేస్తారు. ఎవరా మీరు అంతా నాకు అర్థం కాదు, ఏంటి మాట్లాడుతున్నారు? వెనకాతలు మంచి బిజీ చేశారండి, చాలా చాలా బాగుంది, చాలా చవక చవక ఇట్లా ఉంటుంది.
చాలా అంటే రీసెంట్గా చేసిన వాయిస్ అది రీసెంట్ ఇంకెవరేమైనా ఉన్నాయి రీసెంట్గా ఫేమస్ అయిన వాళ్ళు? నాకంటే నేను ఈ పొలిటికల్ సాటైరికల్ ప్రోగ్రాము ఈ సీన్ సీతారే ప్రైమ్ నైన్లో చేసే మొన్నటిదాకా రీసెంట్ ఈ గెటప్ చేసుకుని రాజకీయ నాయకులు మన దేవినేని ఉమా గారు ఉన్నారు కదా ఇప్పుడు మీకు ఒక సీన్ అయితే ఇప్పుడు దేవినేని ఉమా గారు కొడాలి నాని మధ్య కొన్ని కౌంటర్ జరుగుతుంటే మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఏదైనా మీరు ఏదైనా టాపిక్ చెప్తే నేను అది చేస్తా అదే అంటే ఇప్పుడు ఏదో ఆయన మినిస్టర్ ఏదో ఉమాను కొడాలి ఎదురుకుండా ఉండి బూతులు మాట్లాడుకుండా ఉంటే ఎలా ఉంటుంది ఈరోజు చూస్తూ ఉంటే కొడాలి లాది ఎదురుకుండా ఉన్నాడు ఏమైనాది ఏంటి సంగతి సంక్రాంతికి ఎన్టీ రామన్న పెద్ద ఆడావిడ చేసావు గుడి వెళ్ళు ఏ మేము చేయలేమనుకున్నావా ఏంటి నువ్వు చేసేది నీకు దమ్ము ఉంటే రా గుడివాడరా గుడివాడలో చూసుకుంటా అంతేగాని నువ్వు ఎక్కడో ఉంటావు అక్కడి నుంచి సవాలు విసిరితే ఇక్కడ ఎవడో భయపడ్డా రా నువ్వు నీ పుంజుని ఎత్తుకునిరా అయిపోయాయి నీ పందాలు మళ్ళీ వేసుకుందా ఎప్పుడైనా రెడీ ఏంటి వేసుకునేది కొడి పందాలు అక్కర్లేదు నీతో మేము వేయలేం బాబు నువ్వు అన్ని డ్రామాలు ఆడతారు మీ నాటకాలు మీ డ్రామాలు అన్నీ మాకు తెలుసు దయచేసి నన్ను వదిలేసాయి నీలాగా నేను కోడి పందాలు ప్యాకెట్లు చుట్టూ తిరిగే మనిషిని ఏం మాట్లాడుతున్నాను నేను కోడి పందాలు ప్యాకెట్లు తిరిగే మనిషిన అంటే సంక్రాంతికి పండగ సంబరాలు జరుపుకున్నావు అంత మాత్రం నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు అయ్యా బాబు నీకు నమస్కారం నేను వెళ్తాను నాకు ఏమొద్దు బాబు ఈ పందాలు అంటే ఇది మీరు అన్నారు కాబట్టి ఒక సరదాగా దయచేసి ఆ ప్రేక్షకులు ఆడియన్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఉమా గారు కొడాలి గారు ఎదురెదురుకుండా ఉండరండి ఎదురెదురుగా ఉండరు అది అదృష్టం అది ఎవరికి రాదు మాకు మిమిక్రీ ఆర్టిస్టులు ఏంటంటే ఏందమ్మా ఏంటి సంగతి ఏముంది కొడాలి నువ్వే చెప్పాలి అంతా మీదేగా బాగా ఏంటి బాగా ఎక్కువ మాట్లాడకు నువ్వు ఇట్లా వెళ్ళిపోద్దు సూపర్ సూపర్ అన్న అంటే మీకు నాకు తెలిసి ఆ పేరు నీలకంఠ అనే పేరు పెట్టడం కూడా నాకు తెలిసి అప్పట్లోనే మీ పేరెంట్స్ ఊహించుంటారు ఏదేమైనా సరే అది నాన్నగారు అని హరికృష్ణ గారిది హరికృష్ణ గారిది ఆయనది మన ఎన్టీఆర్ గారికి ఒక సినిమా అది ఆడియో లాంచ్లో చెప్తారు కదా ఎన్టీఆర్ గారు ఏది ఏమైనా సరే ఆ రోజు నాన్నగారు తారక్య బాబుని పిలిపించారు జూనియర్ బాబుని పిలిపించి అడిగారు నీ పేరేమిట్రా అని అడిగారు తారక్ అండి అని చెప్పాడు నేను కాదు జూనియర్ బాబు నథింగ్ ఇది నా అంశ నందమూరి తారక రామారావు అని నాన్నగారు జూనియర్ బాబుకి ఆయన పేరు ఆయనకి దానం ఇచ్చారు ఇట్లా ఇట్లా సూపర్ నిజంగా అంటే లైవ్లీ అనిపిస్తుంది అన్నమాట ఆయన అట్లాగా ఏది ఏమైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే అది నాన్నగారు అది చరిత్ర ఇట్లా ఉంటాడు హరికృష్ణ గారు సినిమాల్లో అయితే ఆయన బాధ తెలుసు కదండి అచ్చమాంబ నువ్వు ఆడదాని వెంటే ఆడ కూతుళ్ళు వింటే సిగ్గుతో తల దించుకుంటారు ఇట్లా ఇట్లా ఉంటుంది కొంచెం ఇంకా మన వాయిస్లు చేసి చేసి నాకు బేస్ తగ్గిపోయింది సూపర్ సూపర్ థ్యాంక్ యూ ఎందుకంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారిది మన ఎన్టీఆర్ గారిది చేసినప్పుడే గొంతులో సగం ఇప్పుడు ఇప్పుడు రేస్ పెడతాం రన్నింగ్ రేసు ఒక రౌండ్ వెళ్ళేటప్పుడు మంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చి ఇంకో రౌండు ఒక 10 రౌండ్ల తర్వాత పరిగెత్తమంటే అలా వెళ్తాం అలాగే ఇప్పుడు హరికృష్ణ గారిది బేస్ వాయిస్ అది ఇప్పుడంటే కొంచెం తగ్గిద్ది అచ్చమాంబ నువ్వు ఆడదాని వెంటే ఆడ కూతుళ్ళు వింటే సిగ్గుతో తల దించుకుంటారు యా అట్లా ఉంటుంది కొంచెం ట్రై చేస్తున్నాం మనం లాస్ట్ సో మచ్ అసలు నేను ఇన్ని వాయిస్లు ఇవాళ లైవ్లో వింటానని కూడా అనుకోలేదు ఈరోజు అసలు మీరు మర్చిపోయారు నన్ను మర్చిపోయారు క్షమించరా నేను అన్నయ్య వయసు చేశాను అన్నయ్య వయసు చేశారు ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు అందరూ చేశారు నా దగ్గరకు వచ్చేప్పటికీ మీరు ఎందుకని లాస్ట్లో లాస్ట్లో పెట్టారండి అంటే ఇవన్నీ సరదాగా అన్న పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎలా ఉంటారు బయట ఎలా ఉంటారు సినిమాల్లో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా చూడుపు సిద్ధప్పా నేను సింహంలో ఉండడప్పా కరుపుతో దగ్గర గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ అయినా లాస్ట్ కొంచెం మంది అయితే దాని గురించి కీక్కేవరప్పా ఇది ఉంటుంది పొలిటికల్ స్పీచ్ పొలిటికల్ స్పీచ్ వచ్చేప్పటికి ఇప్పుడు నిన్న నాగార్జున గారిది చెప్పినట్లు కట్స్ ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ గారిది రోజున నిజంగా మాట్లాడుతుంటే అది కాదని మీకు నచ్చినట్లుగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అది కరెక్ట్ కాదు నేను ఒకటి అడుగుతున్నా మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి మీరు చేసిందేంటి ప్రజల్ని ప్రజలంత ఇబ్బంది పడుతున్నారు చాలా అన్యాయానికి గురైపోయి చాలా అమానుషమైన ఘటన జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చూస్తూ సరైన రోడ్లు లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఒక
ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఇన్ని లోపాలు పెట్టుకుని మళ్ళీ మీరు ఎలా వస్తారు? మీరు ప్రజల్ని ఓటాడడం మీకు ఎంత ధైర్యం ఉండాలి? కరెక్ట్ కాదు, మార్పు కోరుకున్నారు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టినందుకు తెలుగు వన్ ఛానల్కి నా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ చాలా బిజీ, అంటే చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే తెలుగు వన్ ఛానల్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.